ప్రజల సమస్యలు అయితే పోలే అందులో నేను సిటీలు ఎంపీని కరోనా ఉన్నది మొత్తం మన దగ్గర ఇప్పుడు నేను ఆ డాక్టర్ల దగ్గర పోయి కనీసం మొత్తం ప్రభుత్వం ఏమైనా నేను పోలే నిన్న ముందు కూడా మంత్రి గారికి ఫీజ్ చేసిన పోయేదాన్ని అంటే రిజాల్వ్ చేయలేదు రిజాల్వ్ చేయలేదు రిజాల్వ్ చేస్తే మాత్రం ఇష్యూ లేదు కదా పిల్లల రాత్రి మొత్తం వర్షంలో పరిస్థితి మన పిల్లలు వాళ్ళు కూడా డాక్టర్ గారికి హాస్పిటల్లో నిజంగా ఏం వసతి లేదు పోయి వాళ్ళని ప్రభుత్వానికి ఏమన్నా కావాలి కదా అంటే ఇప్పుడు మేము పోవాలంటే మేము దోస్తాను పోవాలి చూస్తాం పోతే మీకు బాగుండదు నాకు బాగుండదు ప్రతిసారి అదే చేస్తే మీ గౌరవానికి బాగుండదు మా గౌరవానికి కూడా బాగుండదు అంటే దీనికి ఏం ప్రభుత్వానికి వచ్చే నష్టం అని చెప్పి కేటీఆర్ గారు ఫామ్ అవుతుంది కోర్టు సబ్జెక్ట్ దాని మీద ఆయన ఏందో అనుకున్నాను ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి దాని గురించి నేను పోయేదాది మీరు కావాలంటే మీరు బండ్లు పెట్టుకోరు రెండు ఇష్యూస్ ఒకటి ప్లేస్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లను పలకరించారు రాత్రి అంతా పిల్లలు చూసుకుంటే అంత పిల్లలు 20 ఏళ్ళ లోపల రోడ్ల మీద వర్షానికి దాచుకుంటా ఉన్నారు చెప్పుకుంటే మీదన్నా బండ్లు పెట్టుకుంటారు బండ్లు కుండలో పెట్టుకుని కలిసి చెప్పారు అంటే మీకు ఇబ్బంది జరగకుండా ఇప్పుడు మీకేమన్నా అనుమానం ఉంటే వేరే అనుకుంటే మీరు రెండు బండ్లు పెట్టుకుంటారా పెట్టుకొని మీ ముందరనే లేకపోతే మీ బండిలో ఎక్కించుకోరు ఊతి ఇవన్నీ ఇంకా అట్లయితే మీకు నమ్మకం కూడా అట్లా మీరు కనుక్కోండి ఆఫీసర్ని కనుక్కోండి ఎందుకంటే మీరు వేసే డీసీపీ గారిని మాకు ఫోన్ చేసి కనుక్కోండి కావాలంటే మీ బండ్లోనే వస్తాను నాకే నాకన్నా డీజిల్ పైసా నేను చెప్తాను ప్రెస్ మీట్ చూసుకొని ఆ నుంచి గాంధీ హాస్పిటల్లో డాక్టర్లని చూసి ఇటు నుంచి అటాన్ పోదాం అటు నుంచి ఇటాన్ అవుతాం రెండు పనులు చూసుకోను వద్దాం మీకు ఇబ్బంది కలగకుండానే ఇది చేస్తున్నాను సరే డీసీపీ గారితో మాట్లాడుతున్నాను